अच्युतं केशवं रामनारायणं कृष्णदामोदरं वासुदेवं हरिं श्रीधरं माधवं गोपिकावल्लभं जानकीनायकं रामचन्द्रं भजे। ॐ गणनान्त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनश्रुण्वन्होतुभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामभित्र्यवतु श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च गुरुशुक्रशनेभ्यश्च राहवे केतवे नमः। विष्णुतत्त्वं शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम्। अविकाराय शुद्धाय नित्याय परमात्मने सदैकरूपरूपाय विष्णवे प्रभविष्णवे। మనం కర్దమ ప్రజాపతి అలాగే కపిల మహర్షి చేసినటువంటి జ్ఞానబోధ వేదాంత తత్వం విశేషాలను కూడా చూసాం కదా. ఇక స్వయంభవ మనువు ఆయన ద్వారా జరిగినటువంటి ఇంకా వంశ విస్తారం, ఇది టెక్నికల్ సబ్జెక్టులుగా ఉంటుంది. ఆయనకి ఈయన పుత్రుడు అని చెప్తుంటే కొంచెం ఏదైనా ఆసక్తికరంగా ఒక కథ వింటున్నప్పుడు ఉన్నటువంటి ఆసక్తిగా ఉండదు, కానీ ఇది తెలిస్తే కానీ అవతల కథలో ఉన్నటువంటి విశేషాలు మనకు తెలియవు. మీ తాత బలాన్ని వాడరా, మీ ముత్తాత బలాన్ని వాడరా అని చెప్తే మరి వంశవృక్షం తెలిస్తే మనకి అవతల ఉన్న వాళ్ళ యొక్క కథలు బాగా తెలుస్తూ ఉంటాయి. మరి ఆ వంశంలో ఉన్నటువంటి ఆచార ప్రకారంగా ఏదో కార్యక్రమం చేస్తూ ఉంటారు. ఆ కార్యక్రమం ఎందుకు చేస్తారు అంటే పైతరాళం చేస్తుంది, అందువల్ల ఆ కార్యక్రమం చేస్తారు. అందుకోసమే కులాచారానికి సంబంధించినటువంటి విశేషాలు తెలుసుకోనటువంటి భారతీయుడు వాడి యొక్క జన్మ వృధా అని చెప్పుకోవాలండి. ఎందుకంటే ఇక్కడ అనేకమంది దేవతలు ఉన్నారు, అనేకమైనటువంటి ఆచారాలు ఉన్నాయి, ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క రకమైనటువంటి ఆచారం ఉంది. హిస్టరీ ఏముందండి, సోల్ సబ్జెక్ట్ అంటూ ఉంటారు చిన్నపిల్లలు స్కూల్ రోజుల్లో కాలేజీ రోజుల్లో కూడా. హిస్టరీ తెలియకపోతే మీ నాన్న ఎవరు, మీ తాత ఎవరు, ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు మనకి 5 సార్లు రాజధానిగా అమరావతి ఫెయిల్ అయింది. అక్కడ 5 పరిపాలన చేశారు, 5 వెళ్ళిపోయారు, రాజధానిగా చేసుకుని వెళ్ళిపోయారు అశోకుడి దగ్గర నుంచి. 5 కూడా వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మనం పటిష్టంగా మనం తయారు చేసుకోవాలని చెప్పి వాస్తుశాస్త్ర ప్రకారంగా ఎక్కువగా కృషి చేసి చేస్తున్నారు. దాన్ని అట్లా కృషి చేస్తున్నారంటే ఎందుకు చేస్తున్నారంటే గతంలో 5 చక్రవర్తి పరిపాలించి వెళ్ళిపోయారు. ఇప్పుడు మనకి ఎర్రకోట ఉందనుకోండి, హస్తినాపురం పాండవులు కౌరవుల దగ్గర నుంచి మనకు తెలుసు. అక్కడి నుంచి కూడా ఎంతమంది మారినా రాజులు మారినా రాజ్యం మారలా, రాజధాని మారలా, హస్తినాపురం రాజధాని. కానీ పాపం మన అమరావతి మాత్రం 5 వెళ్ళిపోయింది రాజధానిగా. 5 రాజధాని వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మనవాళ్ళు ఏం చేస్తున్నారంటే దాన్ని వాస్తుశాస్త్ర ప్రకారంగా పటిష్టంగా మనం ఎక్కడ ఇబ్బంది లేకుండా మనం కట్టుకోవాలి అని ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఎందుకు చేస్తున్నారు అంటే చరిత్ర తెలిసింది కాబట్టి. చరిత్ర తెలియకపోతే మనం ఏం చేస్తామండి, కట్టేసుకుని వెళ్ళిపోతూ ఉంటాం. ఓహో గతంలో 5 దెబ్బతింది కాబట్టి మనం ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి, దీన్ని మనం పటిష్టంగా వాస్తు ప్రకారం చేయాలి అని చెప్పేసి అందరూ కూడా దాని మీద దృష్టి బాగా కేంద్రీకరించి ఈ ప్రాంతాన్ని బాగా అభివృద్ధి చేసుకురావాలి మనం అని చెప్పేస్తున్నారు. ఇది ఎట్లా తెలిసింది మనకంటే హిస్టరీ తెలిసింది కాబట్టి, అందుకోసమే హిస్టారికల్ ఈవెంట్స్ని తెలుసుకోవాలి. మరి హిస్టరీ తెలియకపోతే ఏం చేస్తాం, ఏం చేయలేం, గుడ్డు అయితే చెవులో పడ్డట్టు మనం వెళ్ళిపోతూ ఉంటాం, అది పనికిరాదు. నడవడి అనే దానికి తెలియాలి ఒక విధానం. ఆ విధానం తెలియడం కోసం మన పురాణాలు ఏర్పాటు చేశారు. మన పురాణాల ద్వారా జరుగుతున్న అంశాలను తెలుస్తాం. అందుకోసం పురాణం అవ్వచ్చు, చక్రవర్తుల చరిత్రలు అవ్వచ్చు. మన వాళ్ళు ఏం చేస్తారంటే ఇవాళకి చాలామంది కొట్టుకుంటూ ఉంటారు, ఏమండి పర్టికులర్గా కొన్ని కాన్సెప్ట్స్. ఏదైనా సరే శంకరాచార్యస్వామి వారు అనుకోండి, శంకరాచార్యస్వామి వారు పుట్టిన సంవత్సరం గురించి కొట్టుకుంటూ ఉంటారు, ఆయన ఎప్పుడు పుట్టాడు అని. అసలు యాక్చువల్గా ఎప్పుడు పుట్టాడని సందేహం అక్కలేకుండా మన వాళ్ళు ఒక చరిత్ర వస్తుంది ఏంటంటే శంకరాచార్యస్వామి వారు 4 ధర్మపీఠాలని ద్వారకా, పూరి, బదరి, అలాగే శృంగేరిలో ఏర్పాటు చేయడం, అక్కడ వంశపారంపర్యంగా
అనేటువంటి పేర్లు ఎట్లా ఉంటాయో, అట్లాగే గురు పరంపర ప్రాప్తిగా వరుసగా ఆ పీఠాధిపతులు రావడం, ఆ పీఠాధిపతులు వరుస క్రమంలో పరిపాలన చేసుకుంటూ రావడం, మరి ఈ పీఠాధిపతులు వరుస క్రమంలో పరిపాలన చేసుకుంటూ వచ్చిన కారణంగా వెంటనే అక్కడ సంఖ్య వేసుకుంటూ వస్తూ ఉండడం, తద్వారా ఆ యొక్క సంగరాజ సమావర్తానికి మరి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఒక ప్రస్థానం నడుస్తోంది. ఏమని ఇన్ని సంవత్సరాలు శంకరాజ స్వామివారికి చెప్పడానికి ఒక తార్కాణం, ఒక చక్కటి ఒక ఆధారం మనకి కనబడుతోంది. అయితే బ్రిటిష్ వాళ్ళు పరిపాలన వచ్చిన తర్వాత క్రిస్టియన్ ఎరాతో మన యొక్క చరిత్రను ముడిపెట్టే విషయంలో భాగంగా ఒక డెసిషన్ మేకింగ్లో కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. ఎందుకు స్టార్ట్ అయిందంటే వాళ్ళు ఇష్టం వచ్చిన డ్రా చేశారు కాబట్టి కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది అనాలి మనం ఇప్పుడు కూడా. ఎందుకంటే చరిత్ర మీద అవగాహన లేకపోవడం మూలంగా జరిగిన పొరపాటు. చరిత్ర ఇది కరెక్ట్, ఇదే కరెక్ట్ అనడానికి ఒక ఆధారం ఉంది. కారణం ఏంటంటే ఆ పీఠం ఏర్పడేసి ఆ పీఠం కంటిన్యూషన్, శంకరాచార్య స్వామి వారు చరిత్ర చదివితే మనం ఇది 1960 19 సంవత్సరం పుట్టారా 2 సంవత్సరం పుట్టారా ఇవన్నీ శంకరాచార్య స్వామి గురించి ఆలోచించకుండా ఆయన చరిత్ర కూడా చదువుకుంటూ వచ్చామనుకోండి, చరిత్రలో ఎన్ని రకాల మతాంతరాలు చరిత్రలు చెప్పినా ఒక కథ మాత్రం కరెక్ట్గా చెప్పుకుంటూ వచ్చారు. ఆయన 4 వేదాలకు సంబంధించి 4 ఆమ్నాయ పీఠాలను ఏర్పాటు చేశారని మాత్రం ఖచ్చితం అయిపోయింది. ఆయన వెంటనే 4 విద్యార్థులని 4 పీఠాలకి అధిపతులుగా పెట్టేశారని తెలిసింది, అది కూడా ఖచ్చితం అయిపోయింది. అయిపోయిన తర్వాత వరుస క్రమంలో ఎక్కడ బ్రేక్ లేకుండా చక్కగా ఇప్పుడు శృంగేరిలో పరంపరలో వస్తుంది అనుకోండి, శృంగేరి పరంపర అట్లా నడుచుకుంటూనే వస్తుంది, ఎక్కడ బ్రేక్ రాలేదు గ్యాప్ రాలేదని తెలుస్తుంది. ఓకే, వెల్ అండ్ గుడ్. ఆ శృంగేరి వాళ్ళు ఇచ్చినటువంటి చరిత్ర శంకరాచార్యస్వామి కంటిన్యూషన్ వచ్చేసింది కాబట్టి మనకి ఇది ఆధారము, దీన్ని మనం ఎక్కువగా చర్చించుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి శృంగేరి వారు ఇస్తున్నటువంటి కాల నిర్ణయం ప్రకారంగా శంకరాచార్య స్వామి ఇన్నేళ్ల క్రితం పుట్టాడు అనేది ఖచ్చితమైపోతుంది. అలాగా ఎప్పుడైతే వంశ క్రిస్టియన్ రాత ముడిపెట్టి పోలికి చేద్దామని చూసినప్పుడు ఒక మ్యాచింగ్ కుదరలేదు, అప్పుడు డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. ఈ బేస్ ఎక్కడి నుంచి వస్తుందంటే హిస్టారికల్గా మనకు ఒక అవగాహన లేకపోవడం, గ్రంథం మీద అవగాహన లేకపోవడం, శంకరాచార్య స్వామి యొక్క గ్రంథం మీద అవగాహన లేకపోవడం. మరి ఇలాగే మనకి కలియుగం, యాక్చువల్లీ కలియుగం అక్కడ మన ధర్మరాజు పరిపాలన చేయడం, ధర్మరాజు పరిపాలన చేసిన తర్వాత పరీక్షిత టైంలో కలి ప్రవేశించడం అయిపోగానే వెంటనే ఈ మధ్యలో యుగానికి కూడా అంటే అక్కడ ద్వాపరయుగానికి కలియుగానికి కూడా సంధి రాకుండా వెంటనే కంటిన్యూటీ ప్రారంభమైపోవడం, ఇలా కంటిన్యూటీ వచ్చేసింది కాబట్టి మన వాళ్ళు ఏం చేశారంటే యుగ సంధి లేదు కాబట్టి పంచాంగాల్లో కూడా కలియుగం యొక్క ప్రమాణాన్ని రాసుకుంటూ రావడం మొదలెట్టారు. కాబట్టి 5000 సంవత్సరాలు కలియుగం అనేది 5100 సంవత్సరాలు దాటింది అనే దానికి ఆధారం మన చరిత్రతో కూడుకుని పంచాంగ గణిత ఆధారాలు ఒకటి ఉన్నాయి. ఈ పంచాంగ గణితాలను మనం బేస్ చేసుకోవచ్చు. ఇంకా మనకి క్రిస్టియన్ ఎరాతో ముడిపెట్టి మరి మన చరిత్రని బేస్ చేసుకుని చెప్పాల్సిన అవసరం లేదు అనేది మన ఇది. దీనికి ఫైట్ చేయడానికి మనిషి కావాలి. ఈ ఫైట్ చేయడానికి మనిషి కావాలంటే ఎట్లా వస్తుంది ఫైట్ చేయడానికి మనిషి? మన వాళ్ళు దీని మీద అవగాహన పొందుతూనే వస్తుంది. మరి మన పురాణాలని మన ఇతిహాసాలని తెలుసుకోకపోతే ఫైట్ చేసేటువంటి నాలెడ్జ్ ఎక్కడి నుంచి వస్తుంది? శంకరాచార్య స్వామి వారు ఎప్పుడు పుట్టారని గొడవకి బ్రేక్ ఇవ్వాలంటే శంకరాచార్య స్వామి చరిత్ర మీద అవగాహన వస్తే రావాలి. శంకరాచార్య స్వామి వారు అవగాహన వస్తేనే ఆయన శృంగేరి పీఠం స్టార్ట్ చేశాడు అనేటువంటిది అన్ని గ్రంథాలను కూడా ఇది కరెక్ట్ అనే విషయం తెలుస్తుంది. తెలిసాక దాంట్లో వాళ్ళు ఇచ్చేటువంటి యాక్చువల్ సంవత్సరాలని మనం పరిగ్రహించాల్సిన అవసరం వస్తుంది. మరి దీన్ని యాజ్ యూజువల్గా మరి అప్లికబుల్ అంటే అప్లికేషన్ పెట్టాలి అంటే కనుక ఎవరు మాట్లాడాలి దీని మీద అంటే సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు మాత్రమే మాట్లాడే అవకాశం వస్తుంది అనే దాన్ని మనం తెలుసుకొని చరిత్ర కావాలి. అలాగే ఈ చరిత్రకి సంబంధించి పురాణాలు తెలియాలి. పురాణాలు ఇతిహాసాలు కొన్ని గ్రంథాలు విశేషాలు తెలుస్తూ ఉండాలి, తెలిస్తేనే అవుతుంది. అలాగే మనం చెప్పిన రాజధాని, రాజధానిని 5 సార్లు 5 పరిపాలించారంటే ఎక్కడా లేనటువంటి కొత్త విశేషం అంటే ఎక్కడైనా రాజధాని కంటిన్యూ అవుతూ వచ్చింది. అలాగే ఆ రాజ్యాలు కంటిన్యూ అవుతూ వచ్చినాయి. రాజ్యాలు ఉన్నంతకాలం ఉన్నాయి, రాజ్యాలు వెళ్ళిపోగానే రాజధాని ప్లేస్లోకి ఒకరి తర్వాత ఒకళ్ళు అదే ప్లేస్ని బేస్ గారు కానీ ఇక్కడ అవకాశం లేదు అనేది హిస్టరీ తెలిసింది కాబట్టి మన ప్రభుత్వం వాళ్ళ మరి పరోక్షంగా వాస్తుశాస్త్ర పండితులను కూడా ఏర్పడేసుకుని చాలా పటిష్టంగా నిర్మాణానికి ఒక కార్యదక్షత ముందుకు వెళుతోంది. అదృష్టం బాగుంది మనకు కూడా. మన గవర్నమెంట్ వాళ్ళు మరి చాలా మంచి ప్రణాళికలు చేస్తున్నారని ఎదురుకుండా తార్కాణం కనబడుతోంది. చరిత్రని అటు వాస్తుశాస్త్రాన్ని మిళితం చేస్తున్నారు కాబట్టి అది స్టార్ట్ అయిన దగ్గర నుంచి వేగంగా పనులు అవుతున్నాయి. అహో మన వాళ్ళు చాలా మంచి పనులు చేస్తున్నారు అనడానికి ఒక తార్కాణం కనబడుతోంది. మన ప్రభుత్వం చాలా మంచి మంచి ప్రయత్నాలు మంచి మంచి ప్రణాళికలు
ఇస్తోంది అక్కడ ప్రభు మన రాజధాని ఏర్పడడానికి. అప్పుడు చూసారు గవర్నమెంట్ పరిపాలన విభాగాలు కూడా వచ్చేసినాయండి, ఎంత స్పీడ్గా నడుస్తుందో. కాబట్టి శాస్త్రాన్ని అప్లికేషన్ చేయడానికి చరిత్రను కూడా ఆధారం చేసుకున్నారు. చరిత్రలో వెనకాల 5 సార్లు ఇది వెళ్ళిపోయింది, మనం ఈసారి మాత్రం అటు వెళ్ళకూడదు, ఇక్కడ స్థిరంగా కూర్చోవాలి అని గట్టి ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో భాగంగానే వాళ్ళు చాలా సక్సెస్ అవుతున్నారు. వాళ్ళ ఈ సక్సెస్ కంటిన్యూటీ ఉంటుంది అనడానికి మనకి ఈ చరిత్ర ఆధారమైనమాట. అలాగే ఇక్కడ మనువుల యొక్క కథలు, ఆయన ఎవడు, ఈయనెవడు, ఆవిడెవరు, ఈవిడెవరు అని తెలియాలంటే కనుక ఆ చరిత్ర మీద కనుక అవగాహన లేకపోతే, పురాణాల్లో మన వాళ్ళు చెప్పిన చరిత్ర మీద అవగాహన లేకపోతే మనం ఏం చెప్తామండి? ఆ సతీదేవి, శివుడు భార్య, ఈ సతీదేవి ఎక్కడి నుంచి వచ్చింది చెప్పాలంటే మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. వెనక్కి ఎక్కడ దాన్ని వెళ్తాం? అందుకోసం పురాణం రాసేటప్పుడు ఏం చేస్తారంటే ప్రతి పురాణంలోనూ కూడా వేదవ్యాసులు వారు చాలా సిస్టమాటిక్ రైటర్ అండి. మీరు ఎంతోమంది రైటర్స్ని చూసినా కానీ వ్యాసుల వారి రచనలో ఒక విధానం ఒక పరోక్షంగా మంచి శైలిలో కనబడుతూ ఉంటుంది. మరి ఈ యొక్క భాగవత పురాణం రాసేటప్పుడు కానీ లేకపోతే ఇతర పురాణాలు రాసేటప్పుడు కానీ వంశ విస్తారం అనే పేరుతో చక్కగా రాసుకుని వచ్చేసారండి, వంశాన్ని విస్తరం చేసిన విధానాన్ని. మరి ఆ వంశ విస్తారం అనే దాన్ని కనుక పరిధిలో తీసుకుంటే ఇక్కడ మనకి ఎన్నో విశేషాలు కనబడుతూ ఉంటాయి. ఏమిటంటే ఈ స్వయంభూ మను అనేవాడు, శతరూప ఆవిడ భార్య, ఆయన భార్య, వీళ్ళిద్దరి ద్వారా వంశ విస్తారం జరిగింది. వీళ్ళిద్దరి ద్వారా అంటే ఆయన కర్దముడికి పిల్లనిచ్చాడు. కర్దముడికి తర్వాత మిగతా విశేషాలు కపిల మహర్షి ఓ పక్కన ఛానల్స్ ఎక్కడెక్కడ బ్రాంచెస్ స్టార్ట్ అయినాయి. బ్రహ్మగారు మైథున ప్రక్రియ ద్వారా సంతానానికి అనే బాధ్యతలు కూడా వెళ్ళగా చెప్పాడు. ఇవన్నీ కూడా మరి హిస్టారికల్గా వీళ్ళ గురించి మనం తెలుసుకుంటేనే మనం ముందుకెళ్లేందుకు చాలా అవకాశాలు వస్తూ ఉంటాయి. ముందుకెళ్లేందుకు వచ్చేటువంటి అవకాశాల భాగంగా మనం ఈ సంకల్ప దృష్టితో, మంచి దృష్టితో ఈ యొక్క హిస్టరీలో ఉన్నటువంటి వీళ్ళ చరిత్రను తెలుసుకోవాలి. వింటుంటే మనకి ఏమొస్తుందంటే ఏదో కొంచెం ఆకర్షణీయంగా మాటలు అనిపించవండి, ఏదో చెప్తున్నారు ఏదో వింటున్నాం అన్నట్టుగా ఉంటుంది. కానీ ఇది తెలియకపోతే ముందు కథలో ఒకళ్ళకి ఒకళ్ళకి ఉన్నటువంటి అనుబంధాలు, వీళ్ళు ఎవరు వాళ్ళెవరు అనే విషయాలు తెలియవు. మనువుకి శతరూపు వలన 3 పుత్రికలు కలిగారు, ఆకూతి, దేవహూతి, ప్రసూతి. ఈ పేర్లు కూడా సహజంగా అందరికీ కూడా వెంటనే దృష్టిలో ఉండవండి, రెగ్యులర్ ప్రాక్టీస్లో ఉన్న వాళ్ళకి కూడా ఉండవు, ఎందుకంటే నిత్యంగా వాడుకునేవి కాదు. కాబట్టి రాముల వారి తండ్రి దశరథ మహారాజు అని చెప్పినంత తేలిగ్గా మరి ఇతర విశేషాలు మనం వెంటనే గమనించడం తెలుసుకోలేం. బట్ ఏంటంటే ఇది అవసరం కాబట్టి దీని మీద మనం దృష్టి పెట్టాలి, తెలుసుకోవాలి. కానీ పేర్లని పుస్తకం ఇచ్చాయినా సరే తెలుసుకునేందుకు ఒకసారి వింటే కనుక వాటి యొక్క ప్రభావం తెలుస్తుంది. పైగా ఈ భాగవతంలో ఒక్కొక్క గాథకి ఒక్కొక్క కథకి సంబంధించినటువంటి ఫలశ్రుతులు చెప్తూ వీటిని కనుక తెలుసుకోవడం మూలంగా కూడా పుణ్యపురుషుల యొక్క చరిత్రలు తెలుసుకోవడం, పుణ్యపురుషుల యొక్క గాథలు తెలుసుకోవడం మూలంగా మనకి పుణ్యం పెరుగుతుందని చెప్పేసి విశేషాలు చెప్పుకుంటూ వచ్చారు. అందువలన మనం ఈ పుణ్యపురుషుల యొక్క పేర్లు ఒకసారి తలుచుకుంటేనే మనకి పుణ్యం ఆపాదన పడుతుంది. భాగవతం మనం తెలుసుకునేదే, విష్ణుతత్వం తెలుసుకునేదే, మనం పుణ్యాన్ని పెంచుకునేది కదా. ఈ విష్ణు సంబంధమైన కథలను పురాణాల ద్వారా తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు మనం చేస్తున్న ప్రయత్నంలో మనం ఈ విశేషాలు తెలుసుకుంటున్నాం. స్వయంభవ మనకు శతరూప వలన 3 పుత్రికలు పుట్టారు, అందులో ఆకూతి, దేవహూతి, ప్రసూతి. ఏం చేశారంటే ఇందులో 3 కన్యల్లో జ్యేష్ఠ కన్య ఆకూతిని రుచి అనేటువంటి ప్రజాపతికి ఇచ్చి వివాహం చేశారండి. రుచి అనే ఆయనకి ఆకూతి నుంచి చేశారు. సరే, ఆకూతి వలన రుచికి ఏమైందంటే ఒక పుత్రుడు ఒక పుత్రిక కలిగారు. పుత్రుడు సాక్షాత్తుగా విష్ణు స్వరూపమే. సరే, వీళ్ళ ద్వారా ఇంకా సంతానోత్పత్తి ఒక మార్గంలో వ్యవహారం నడుస్తుంది. సరే, అంతేకాకుండా వీళ్ళు ఈ యొక్క సంతానంలో ఆకూతి సంతానం ద్వారా సప్తఋషులు అలాగే మిగతా వాళ్ళు కూడా ఉత్పత్తి అయ్యారండి. దాని వివరాలు కూడా చెప్పుకుంటూ వచ్చాడు. సరే, ఇంక 2వ పుత్రుడిని దేవహూతిని కర్దమ ప్రజాపతికి ఇచ్చాడని చెప్పి చెప్పుకున్నాం కదా. వాళ్ళకే కదా కపిల మహర్షి పుట్టాడని చెప్పుకున్నాం. కర్దముడు దేవహూతికే కదా ఈయన పుట్టింది. ఆ విశేషాలను కూడా మనం సవిస్తరంగా చెప్పుకున్నాం. తర్వాత మరువు తన కనిష్ట పుత్రుడైన ప్రసూతిని ఏం చేశాడంటే దక్షుడికి ఇచ్చి వివాహం చేశాడు. వారి వంశంతోనే త్రిలోకాలని కూడా బాగా వ్యాప్తమైనవి. దక్షుడికి తన యొక్క కుమార్తెను ఇచ్చి చేయడం మూలంగా ఇంకా మరి వంశ విస్తారం జరిగింది. అయితే కర్దముడికి 9 మంది పిల్లలు ఆడపిల్లలు పుట్టారని చెప్పుకున్నాం. కర్దమ ప్రజాపతి ఈ ఆడపిల్లలు పుట్టిన తర్వాత గర్భధారణ జరిగాక సన్యాసం ముచ్చుకుందామని చెప్పి వెళ్దామని ప్రయత్నం చేయడం, ఆవిడ నాకు బ్రహ్మజ్ఞానంతో ఉన్నటువంటి కుమారుని నాకు ఒకరిని సంతానోత్పత్తి చేసి వెళ్ళబోయా అని అడగడం, ఈ 9 మంది పిల్లలు కూడా ఆయన వివాహం చేయడం, అక్కడ మరీ చేద మహర్షులందరికీ కూడా 9 మందిని ఇచ్చారని చెప్పి చెప్పుకున్నాం కదా. వాళ్ళ వంశక్రమం 9 మందిని ఇచ్చి అక్కడ మంచి మహర్షులు ఇచ్చి వచ్చారంటే మరి ఉత్తమమైనటువంటి వంశాలు కదా అవన్నీ కూడా.
ఆ ఉత్తమమైనటువంటి అంశాలన్నింటినీ కూడా మనం తెలుసుకోకపోతే మరి మనకి అవతల జరిగేటువంటి కథలు తెలియవు కదా. అందువలన వాటి వివరాలు తెలుసుకుందాం. ఇప్పుడు ఇందులో భాగంగా మరీచి ఆయన యొక్క పత్ని కర్దమ్ముని యొక్క పుత్రి కళను ఏం చేశారంటే కశ్యపుడు అంటే మరీచిని పత్ని కర్దమ్ముని పుత్రిక ఈ కర్దమ్ముని యొక్క కుమార్తె కళ ఆవిడ మరీచికి ఇచ్చేశారట. మరి వాళ్ళకి ఏమైందంటే కశ్యపుడు పూర్ణిమానుడు ఇరువురు కుమారులు కలిగారు. వాళ్ళిద్దరు కూడా ఇంకా సంతానాన్ని ఉత్పత్తి చేశారు. బాగుంది. పూర్ణిమానుడు ఏం చేశారంటే విరజుడు విశ్వకుడు అనే ఇరువురు పుత్రులు ఇద్దరు ఇరువురు పుత్రులకి ఇద్దరు కూడా సంతానం కలిగి కన్నాడు. అలాగే దేవకూల్య అనేటువంటి కుమార్తెను ఒక దాన్ని కన్నారండి. ఈవిడ శ్రీహరి పాద ప్రక్షాళన వలన జగత్తులో స్వర్గ అనేటువంటి నదియగు గంగా రూపాన్ని దాల్చింది. అలాగే గంగ రూపంలో ఉత్పత్తి అయింది. ఎవరయ్యా అంటే ఈ మరీచికి కళకి పుట్టినటువంటి కశ్యపుడు పూర్ణిమానుడు ఇరువురు ఉన్నారు కదా. అందులో పూర్ణిమానుడికి విరజుడు విశ్వకుడు అనేటువంటి ఇద్దరు పుత్రులు పుట్టారు. దేవకూల్య అనేటువంటి పుత్రికి కలిగింది. ఆ దేవకూల్య అనేటువంటి పుత్రికయే మరి గంగారూపంగా ఉత్పత్తి అయిందని చెప్పేసి మనకు భాగవత పురాణంలో తెలియజేస్తోంది. మరి ఈ యొక్క విశేషం తెలియకపోతే ఈ గంగ ఎక్కడి నుంచి అవతరిస్తుంది అనుకుంటూ ఉంటాం. ఆ యొక్క గంగానది అవతారం రావాలంటే కనుక మొత్తం వెనకాలకు వెళ్ళాలి. మనం తెలిసిన దాంట్లో కర్దమ ప్రజాపతి దేవహూతి వాళ్ళకి కళ అనేటువంటి పుత్రిక ఉంది. ఆ కళకి మరీచికి కశ్యపుడు పుట్టాడు. ఆ కశ్యపుడు పూర్ణిమానుడు ఇద్దరు పుట్టారు. పూర్ణిమానుడు అనేటువంటి ఆయనకి మరి దేవకూల్య అనేటువంటి పుత్రిక పుట్టింది. ఈ దేవకూల్య అనేటువంటి పుత్రికయే స్వర్గనది అనేటువంటి గంగానదిగా అవతరించిందని చెప్పేసి పూర్ణిమాసూత విరజం విశ్వగంచ పరంతప దేవకూల్యాం హరే పాద శౌచాద్యా భూత్సరిందిన గంగానదిగా ఆవిడ అవతరించిందని చెప్పేసి మనకు చెప్పుకుంటూ వచ్చారు. తర్వాత అత్రి మహర్షి సహధర్మచారిణి అనసూయ ఈవిడికి దత్తాత్రేయుడు దూర్వాసుడు అలాగే సోముడు అనేటువంటి ముగ్గురు పుత్రులు పుట్టారు. ఈ అత్రి మహర్షి ఈ పుట్టినమట్టిన ముగ్గురు ఎవరైనంటే ఆయన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క అంశలే. ఈయనకి మరి సోముడు గాను అలాగే దత్తాత్రేయుడు గాను దూర్వాస మహర్షి గాను జన్మనిచ్చారు. వీళ్ళ గురించి తెలుసుకోవాలంటే కొంచెం చిన్న వివరణ తెలుసుకోవాలి. సృష్టి స్థితులకు లయలకు కారణం ఎవరయ్యా అంటే ఈ యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. అటువంటి వాళ్ళు మరి వాళ్ళ వాళ్ళ అంశాలతో అత్రి మహర్షికి సంతానంగా మరి ఎందుకు కలిగారంటే ఒకసారి ప్రాణాయామ దీక్షలో ఉండి తపస్సు చేసుకుంటున్నారట. ఎవరంటే అత్రి మహర్షి. ఈ అత్రి మహర్షి తపస్సు చేసుకుంటుంటే ఆయన యొక్క శిరస్సులో నుంచి అగ్నిశిఖ ఒక జ్వాలలాగా బయటపడి అది ఆ ఒక యోగాగ్ని అనమాట. ఆయన యోగంలో తపస్సు చేస్తున్న సమయంలో బయటకు వచ్చింది అత్రి మహర్షి యొక్క శిరస్సులో నుంచి. అది మొత్తం అంతా కూడా భయకంపితలా చేస్తుందట. మొత్తం అంతా ఆ దీప్తిని చూసి ముల్లోకాల్లో ఉన్నటువంటి అప్సరసలు మునులు గంధర్వులు సిద్ధులు విద్యాధరులు నాగులు వీళ్ళందరినీ కూడా వెంట పెట్టుకుని మరి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా ఆ అత్రి ఆశ్రమానికి వచ్చారండి. అత్రి ఆశ్రమానికి వచ్చినప్పుడు అక్కడ ముగ్గురు దేవతలు ప్రత్యక్షమయ్యేసరికి వాళ్ళు వృషభవాహనం పరమేశ్వరుడు ఎక్కి హంసవాహనం బ్రహ్మగారి ఎక్కి గరుడ వాహనం ఎక్కి ఆ యొక్క విష్ణుమూర్తి ఈ దేవత యక్ష గంధర్వ కిన్నర కుమృష వీళ్ళందరినీ కూడా వెనకాల పెట్టుకుని వచ్చారట. వచ్చేసరికి ఈయన ఆనందంగా సాష్టాంగంగా అత్రిమహాముని చేశారంటే వాళ్ళందరికీ కూడా నమస్కరించి పుష్పాంజలి ఇచ్చి యథావిధిగా పూజ చేసి అడిగారట. అయ్యా మరి నేను ప్రార్థించింది కేవలం ఒకరి కోసమే. మరి మీరేమో ముగ్గురు వచ్చారు, మరి దీనిలో ఉన్న ఆంతర్యం ఏమిటి అని అడిగితే అప్పుడు ఆ విషయంలో వివరాలు చెప్పుకుంటూ వచ్చారట. మీలో షడేశ్వరిశాలియు సర్వదేవతల్లో ప్రధానుడు వారినే నేను సంతానం కొరకే బహుధనంగా ఉపచారం చేయదలిచాను, దానికోసమే ఆచరించాను, దాని గురించి నేను ఈ యొక్క తపస్సు చేస్తున్నానంటే మీ ముగ్గురులో ఈ సమయంలో ముగ్గురు వచ్చారు, ఈ ముగ్గురు రావడంలో గల ఆంతర్యం ఏమిటి అని చెప్పి అడిగారట. అడిగేసరికి మరి దానికి సంబంధించి దేవతలందరూ కూడా చెప్పారట, నీ సంకల్పం ఉత్తమమైందయ్యా, అందువలన అది తప్పనిసరిగా సిద్ధించే అవకాశం వచ్చింది. ఆ సిద్ధించే అవకాశం వచ్చింది కాబట్టి మేము ముగ్గురం నువ్వు ఒకరి కోసం తప్పు చేసినా మా ముగ్గురులో భేదమేం లేదు, మేము ముగ్గురం అంతా కూడా ఒకటే, మాలో ఎటువంటి భేదం లేదు కాబట్టి మేము ముగ్గురం కలిసే నీకు దర్శనం ఇచ్చాం, మా ముగ్గురు ద్వారా నీకు సంతానం కలుగుతుంది, ఈ సంతానాన్ని మీరు దుర్వాస మహర్షి అలాగే దత్తాత్రేయ మహర్షి అలాగే సోముడుగా మేము మీకు అవతరించి మీకు అగుపించే అవకాశం వస్తుందని చెప్పి చెప్పారట. సరే వాళ్ళు ఇచ్చేసి వాళ్ళు ఏం చేశారంటే అలా వరవంగానే భార్యా సమేతుడై అత్రి మహర్షి అనసూయ సమేతుడై ఆ వాళ్ళ ముగ్గురిని కూడా అర్చించారు. అలాగే వాళ్ళ ముగ్గురు కూడా సంతానంగా అత్రి మహర్షికి
సంతానం కలిగింది, వాళ్ళు అంతర్ధానం అయ్యారు, వీళ్ళు సంతానంగా ఉత్పత్తి అయినారండి. బాగానే ఉంది. అంగిరో మహర్షి, ఈ అంగిరో మహర్షికి శ్రద్ధ, మరి ఆ అంగిరో మహర్షికి శ్రద్ధ అనే భార్య వలన శనివాలి, కుహు, రాక, అనుమతి అను నలుగురు కన్యకలు కలిగారండి. శనివాలి, కుహు, రాక ఇవన్నీ కూడా అమావాస్యకి పేర్లు. ఇందులో ఈ పేర్లు కూడా టెక్నికల్ సబ్జెక్ట్గా కూడుకుని ఉంటూ ఉంటాయి, మరి వాటిని కూడా బాగా గమనిస్తూ ఉండాలి మనం. మరి స్వారోజస మన్మంత్రంలో ఇరువురు పుత్రులు కూడా కలిగారు వీళ్ళకి, మరి ఉత్తథ్యుడు అనే పేరుతో ఒకడు, అలాగే బృహస్పతి పేరుతో ఒకళ్ళు అండి. బృహస్పతి కూడా ఈ యొక్క అంగిరసం యొక్క భార్య శ్రద్ధ వలన కలిగిన వాళ్ళే. అయితే వీళ్ళు స్వారోజస మన్మంత్రంలో కలిగారు. జీవ ఆంగిరసో వాచస్పతి చిత్రశిఖండిజహ అని చెప్పేసి జీవ ఆంగిరసో వాచస్పతి ఈ యొక్క బృహస్పతి యొక్క పేర్లు చెప్పేటప్పుడు జ్యోతిష్శాస్త్రంలో నిఘండువులు అనే పేరుతో చెప్తూ ఉంటారండి. ఈ నిఘండువులు చెప్పేటప్పుడు ఆ బృహస్పతి యొక్క నిఘండువులు ఆంగిరసహ అంటే ఆంగిరస పుత్రుడుగా చెప్పుకుంటూ వస్తారు. ఈ బృహస్పతి అనేవాడు, ఉత్తథ్యుడు అనేవాడు ఇద్దరు కూడా స్వారోచన మన్వంతరంలో ఆంగిరసం యొక్క పుత్రులుగా జన్మించారు. సరే, పులస్త్య మహర్షి ఈయనకి హవిర్భూ అనేటువంటి కుమార్తెనిచ్చాడు. ఎవరైనా అంటే కర్దమ ప్రజాపతి. ఈ పులస్త్యుడికి హవిర్భూ అనేటువంటి ఆవిడ వలన అగస్త్య మహర్షి పుట్టాడు. మీకు తెలిసిన కదా, అగస్త్యుడు పర్వతాలన్నింటినీ కూడా మరి కంట్రోల్ చేసినవాడు, చాలా గొప్పవాడు. ఆ అగస్త్యుడే జఠరాగ్ని రూపంలో జన్మించాడు. పులస్త్య మహర్షికి విష్ణవసుడు అనేటువంటి ఒక పుత్రుడు కూడా ఉన్నారండి. విష్ణవసుడు చాలా గొప్ప తపస్వి. ఈ విష్ణవసునికి ఇలావిల, కేశిని అనేటువంటి ఇద్దరు భార్యలు ఉన్నారు. ఈ ఇలావిలకు యక్షాధిపతి అనేటువంటి కుబేరుని ఇచ్చి వివాహం చేశారు. మరి కేశినికి రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు అనేటువంటి ముగ్గురు పుత్రులు జన్మించారు. బాగా గుర్తుపెట్టుకోండి, విష్ణవసుకి ఇద్దరు భార్యలు, ఇలావిల, కేశిని. ఇలావిలకేమో కుబేరుడు పుట్టాడు. అలాగే కేశిని అనే ఆవిడకి రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు. మనం అప్పుడే త్రేతాయుగంలో కూడా వచ్చేసాం. ఇందులో మీరు గమనించుకోవాలి, రావణాసురుడు, కుంభకర్ణుడు ఇద్దరు కూడా సొంత తల్లికి, ఒకే తల్లికి పుట్టినటువంటి అన్నములు కేశిని అనేవాడికి. అలాగే ఇలావిల అనేవాడికి పుట్టినటువంటి వాడు కుబేరుడు. వీళ్ళ ముగ్గురికి కూడా తండ్రి ఒకడే, నలుగురికి కూడా విభీషణుడితో కలుపుకునే తల్లి మాత్రం తేడా. రేపొద్దున మన రామాయణ కథలు కూడా బాగా మన విష్ణు తత్వంలో వస్తూ ఉంటాయి. రామకథలు కూడా అంత సవిస్తారంగా చెప్పుకోలేం కాబట్టి అక్కడ చెప్పినప్పుడు మీకు వెంటనే గుర్తురావాలి, ఓహో పులస్త్యుడు, పులస్త్య మహర్షి యొక్క కుమారుడైనటువంటి విష్ణవసుడు, విష్ణవసుని యొక్క కుమారు భార్యలు ఇద్దరు ఇలావిల, కేశిని. ఇలావిలకు సంబంధించిన వాడే ఈ యొక్క కుబేరుడు. మరి కేశినికి సంబంధించిన వాళ్ళు రావణ, కుంభకర్ణ, విభీషణుడు. ఆ వరుసక్రమం అట్లా వచ్చేస్తే వీళ్ళంతా కూడా బంధువర్గం అనుకుంటా కూడా వస్తే ఆ కథాగమనం తేలిగ్గా నడుస్తూ ఉంటుందన్నమాట. సరే, పులహ మహర్షి, పులహ మహర్షికి గతి అనేటువంటి ఆవిడిచ్చారు. అందులో కర్మశ్రేష్ఠుడు, మరి వరియాంసుడు, సహిష్ణు అనేటువంటి ముగ్గురు పుత్రులు ఆవిడకి పుట్టారు అక్కడ గతి అనే ఆవిడ దగ్గర. అలాగే క్రతు మహర్షికి మరి క్రియ అనేటువంటి భార్యనిచ్చి, ఒక ఆవిడనిచ్చి వివాహం చేశారు కదమ ప్రజాపతి. ఆ క్రియ అనేటువంటి వాడి ద్వారా మరి వాలఖిల్యులు అనేటువంటి వాళ్ళు ఒక బృందం ఉందండి, 60,000 మంది వాలఖిల్యులు ఆవిడకి జన్మించారు. అలాగే వశిష్ఠుని యొక్క భార్య ఊర్జ అనేటువంటి ఆవిడకి చిత్రకేతు అనేటువంటి 7 పిల్లలు పుట్టారు. చిత్రకేతు అనేటువంటి పేర్లతో ఉన్నటువంటి 7 పిల్లలు పుట్టారు. అలాగే వారు భవిష్యత్తులో సప్తర్షులుగా చెప్పబడుతూ ఉంటారు. సరే, చిత్రకేతువు, సురోచి, విరజుడు, మిత్రుడు, ఉల్బణుడు, వసుభృధ్యానుడు, దీమాంసుడు అనువారు. వీరే కాకుండా వశిష్ఠ మహర్షికి మరొక భార్య వలన శక్తి, అలాగే మరి ఇతర సంతానం కూడా కలిగారు. మరి వశిష్ఠుడి గురించి చెప్పుకుంటూ వస్తున్నాం. వశిష్ఠుడి గురించి చెప్పేటప్పుడు మరి ఏమండి, వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రమ కల్మషం అని చెప్పుకుంటున్నాం కదా, పరాశరాత్మజం ఉంది అని చెప్పేసి. మరి ఎవరండి ఈ శక్తి అంటే మళ్ళీ మీకు అనుమానం వస్తుంది. అనుమానం రాకుండా ఉండడానికి మరి గ్రంథకర్త ఆ వ్యాస మహర్షి యొక్క వివరాలు తెలియజేస్తూ చాలా విశిష్టంగా చూడండి అట్లా చెప్పుకుంటూ వచ్చాడు. ఇంకా వరుస క్రమాలు ఏంటి అని మళ్ళీ మన క్వశ్చన్ అనేది లేదు. మనకు వచ్చే క్వశ్చన్ కూడా ఆ పురాణాల్లో ఆన్సర్ ఉంది, కానీ మనం వాటిని శోధన చేస్తే తెలుస్తుందా, శోధన చేయకుండా తెలుస్తుందా, శోధన చేస్తేనే తెలుస్తుంది. అందుకోసమే ఈ పురాణాలని, ఈ యొక్క విశేషాలని అన్నింటినీ కూడా మనం చరిత్ర అనేటువంటి విశేషాలన్నింటినీ కూడా తెలుసుకోవాలి. అందుకోసం మన ఈ ఛానల్ మనకి ఇట్లా చాలా చక్కగా సపోర్ట్ చేస్తుంది. వశిష్ఠ మహర్షికి ఒక భార్య ద్వారా ఊర్జ అనేటువంటి ఆవిడ ద్వారా చిత్రకేతు మొదలుగునటువంటి సంతానం కలిగితే, మరొక కోణంలో వశిష్ఠ మహర్షికి శక్తి అనేటువంటి సంతానం, అలాంటి వాళ్ళు పిల్లలందరూ కూడా అక్కడ పుట్టారు. మనకి ఇంకా వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రమ కల్మసం అనేటువంటి శ్లోకంలో
మరి మనకు ఇంకా వేరే అనుమానం లేదన్నమాట. వ్యాస మహర్షి గురించి చెప్పుకుంటూ వశిష్ఠుని యొక్క పుత్రుడు, శక్తికి సంబంధించినటువంటి కుమారుడు, ఆ శక్తికి సంబంధించినటువంటి పరాశరుడు, ఆ పరాశరుడు యొక్క వరుస క్రమంలో వ్యవహారాలను కూడా మనకి ఇక్కడ తెలుస్తూ ఉంటాయన్నమాట. పరాశరణాత్మజం అయిపోయిందా? ఇప్పుడు అధర్వ మహర్షి యొక్క ధర్మచారిణి చిత్తి అనే ఆవిడని ఇచ్చారు. ఆవిడికి అశ్వశరుడు, దధీచి అనేటువంటి ఇద్దరు పుత్రులు పుట్టారండి. ఈ దధీచి అనేది రేపొద్దున ఒక చిన్న చరిత్రాత్మకమైనటువంటి విశేషం వస్తుంది. దధీచి యొక్క విశేషం మంచి శుభభక్తుడైన మరి ఆ దధీచి ఎవరు అనేటువంటి అనుమానం రావాలంటే కర్దమ ప్రజాపతి, దేవహూతి వాళ్ళ సంతానంలో మరి చిత్తి అనేటువంటి కుమార్తె కలిగింది. ఆ చిత్తి అనేటువంటి అధర్వ ఋషికి ఇచ్చి చేశారు. అక్కడ అశ్వశరుడు, దధీచి అనేటువంటి ఇద్దరు పిల్లలు పుట్టారని వెంటనే తెలియాలి మనకి, వెంటనే తెలిస్తేనే అవుతుంది. అలాగే భృగు యొక్క భార్య ఖ్యాతి, భృగుఖ్యాత్మ ఖ్యాత్యానం మహాభాగ పత్యాం పుత్ర అనజీజనతు. ఎవరయ్యా ఆ భృగువుకి ఖ్యాతి వలన కలిగినటువంటి సంతానం ఎవరయ్యా అంటే ధాత, విధాత ఇద్దరు పిల్లలట. అలాగే స్త్రీ అనేటువంటి ఒక మహాభక్తురాలు పుట్టిందట. అలాగే మేరు ఋషికి అయతి, నియతి అను తన ఇరువురు పుత్రులని ఇచ్చి వివాహం చేశారు. అందులో క్రమంగా ధాత, విధాతలకు ఇచ్చి చేశారు ఆ పుత్రులు ఇద్దరిని కూడా. ఎవరంటే మేరు ఋషి తన యొక్క కుమార్తెలైనటువంటి అయతిని, నీతిని ఈ ధాత విధాతలకి తిరిగి కూడా ఇచ్చి వివాహం చేశారు. ఇక్కడ ఈ వరుస క్రమం బాగా చూడండి. కర్దమ ప్రజాపతి, దేవహూతి వాళ్ళకి పుట్టిన వాళ్ళల్లో ఖ్యాతి, ఆ ఖ్యాతిని తీసుకెళ్ళి భృగు మహర్షికి ఇచ్చారు. భృగు మహర్షికి, ఖ్యాతికి ధాత విధాత పుట్టారు. ఇంకా ఆ విస్తారం అక్కడ దాకా వచ్చిందా? ఓ పక్కన మేరు ఋషి యొక్క అయతి, నీతి అనేటువంటి తన ఇరువురు పుత్రులను కూడా ఇచ్చారంటే ఈయన ఆ ధాత విధాతలకు తిరిగి ఇచ్చి వివాహం చేశారట. అందులో ఆ కన్యలిద్దరికి కూడా ఏమైందంటే మృకండు, ప్రాణుడు అని ఇద్దరు పుత్రులు పుట్టారట. ఈ మృకండ మహర్షికి మార్కండేయుడు అనేటువంటి వాడు, ప్రాణుడుకు వేదశరుడు అనేటువంటి పుత్రులు జన్మించారట. అంటే మేరు ఋషి యొక్క సంతానం అయితే నీతి, మరి భృగు మహర్షి యొక్క సంతానం ధాతావిధాత, ధాతావిధాతకి అయితే నీతితో వివాహమైంది. అయితే మృకండు, ప్రాణుడు అనేటువంటి సంతానం ఇక్కడ కలిగింది. ఈ వీళ్ళకే మృకండ మహర్షికి మార్కండేయ మహర్షి జన్మించాడు. అలాగే ప్రాణుడికి వేదశుడు అనేటువంటి పుట్టు. భృగువునుకు కవి అనే నామంతో మరొక పుత్రుడు జన్మించాట. మన్ అక్కడ కవి అంటే శుక్రాచార్యుడు పేరు కూడా చెప్పుకుంటూ ఉంటారు. మరి ఐశ్వర్యుక్తుడు అగు ఉషధనుడు అనేటువంటి ఋషి యొక్క ఋషి ఆ కవి యొక్క పుత్రుడే. ఇక్కడ జ్యోతిషాస్త్రంలో శుక్రుడు యొక్క నిఘండు చెప్పేటప్పుడు ఈ పేర్లు వస్తూ ఉంటాయండి. మరి ఈ శుక్రో భృగుర్ భృగు సుతస్త్వప్సు శితశ్చ సహా ఉషనా దైత్య పూజ్యశ్చ కావ్య కవిరితి స్మృత అనేటువంటి పేర్లు వస్తాయి మనకి. రాక్షస గురువు శుక్రాచార్యుడు ఎవరు అంటే ఈ వరుస క్రమంలో ఆయనకే భృగు అనే పేరు ఉంది. భృగు వంశస్థుడు కాబట్టి అక్కడ భృగు వలన పుట్టినటువంటి పిల్లలు, ఆ పిల్లల వలన వచ్చినటువంటి వరుస క్రమంలో ఈ వరుస క్రమానికి ఏమైందంటే మార్కండేయ మహర్షి దాకా వచ్చి చెప్పుకుంటూ వచ్చాడు. ఇదే భృగువుకి కవి అనే నామంతో ఇంకొక పుత్రుడు జన్మించాడయా అని చెప్పాడు. ధాతావిధాతతో పుట్టినటువంటి మార్కండేయ మహర్షి వేదశరుడి వరకు తీసుకొచ్చి ఒక చరిత్ర చెప్పుకుంటూ వచ్చి ఆ భృగు మహర్షికి మరొక సంతానం కవి అనేటువంటి వాడు ఉన్నాడు. ఆ కవికి ఉషసునుడు అనేటువంటి వాడు కూడా పుట్టాడు అని చెప్పుకుంటూ వచ్చాడు. ఆ వరుస క్రమం తర్వాత ఇంకో చోట రాక్షసుల యొక్క గురువులు వాళ్ళ వివరాలు చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మనకి అక్కడ ఆ వరుస క్రమంలో ఈ చరిత్ర అంతా మనకి అవసరం అవుతుంది, అక్కడ చెప్పుకుంటాం. అలాగే దక్షుడు మనుపుత్రియగు ప్రసూతిని పరిణయమాడాడు కర్దమ ప్రజాపతి యొక్క వరుస క్రమంలో. వాళ్ళ వలన 16 మంది సుందరవదనలకు పుత్రికలు పుట్టారండి. ఆ 16 మందిలో 13 ముగ్గురిని ధర్ముడు అనేవాడికి ఇచ్చి వివాహం చేశారట దక్ష ప్రజాపతి. ఒక కార్యక్రమం పూర్తయింది. తర్వాత ఒక ఆమెనిచ్చి అగ్నికి ఇచ్చి వివాహం చేశారట, మరొక ఆమెను పితృగణానికి ఇచ్చి వివాహం చేశారట, మిగిలిన ఒక కన్యకి కూడా సంసార బంధాలను ఛేదించేటువంటి ఆ పరమేశ్వరుడికి ఇచ్చి వివాహం చేశారట. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. ఎవరెవరికి ఎవరెవరిని ఇచ్చారని తెలియకపోతే మళ్ళీ ఇక్కడ మనకి చాలా విశేషాలు తేడా వచ్చే అవకాశం ఉంది. దక్ష ప్రజాపతి 16 మంది కుమార్తెలైతే ఆ కుమార్తెల్లో 13 మందిని ధర్ముడు అనేవాడికి ఇచ్చాడు, ఒకరిని అగ్నికి ఇచ్చాడు, ఒకరిని పితృగణానికి ఇచ్చాడు, ఒకరినేమో మరి పరమేశ్వరుడికి ఇచ్చాడు. ఈ పరమేశ్వరుడు ఇచ్చిన ఆవిడే సతీదేవి. ఈ రేపొద్దున మనం సతీదేవి దక్ష ప్రజాపతి పుత్రిక, ఈవిడ శివుని యొక్క భార్య అని చెప్పుకుంటూ వరుసక్రమంలో వెళ్ళిపోతాం. ఎలాగండి తెలియకుండా చెప్పుకుంటూ వెళ్ళిపోతే మరి కథ అంతా కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అందువల్ల మనకు ఆ కథాగమనం అంతా కూడా తెలిస్తేనే మనకు చాలా చక్కటి విశేషం. లేకపోతే కథాగమనం తెలియకపోతే మనం ఏమి చేయలేని పరిస్థితి వస్తూ ఉంటుంది. అందులో భాగంగానే ఈ విషయాలు తెలుసుకోవాలి. శ్రద్ధ, మైత్రి, దయ, శాంతి, తుష్టి, పుష్టి,
క్రియా, ఉన్నతి, బుద్ధి, మేధ, తితిక్ష, లజ్జ, మూర్తి ఈ 16 మందిని వేసేటంటే ధర్మ 13 మందిని కూడా మరి ధర్ముడు అనేవాడికి ఇచ్చి వాహించేసేట. ధర్మానికి కావాల్సిన విషయాలండి. ధర్మం అనేదానికి ఇప్పుడు కూడా ఎట్లా ఉందంటే తపఃప్రథమాగుం రక్షతి, శ్రద్ధ ద్వితీయాం, సత్యం తృతీయాం, మనశ్చతుర్థీం అని చెప్పి వేదం చెప్తోంది. దానికి సంబంధించిన ఇవన్నీ కూడా ధర్మం, ధర్మం యొక్క పత్ని అన్నీ కూడా టెక్నికల్ పేర్లు. శ్రద్ధ, మైత్రి, ధర్మం కావాలంటే మైత్రి కూడా కావాలి, దయ కావాలి, శాంతి కావాలి, తుష్టి కావాలి, పుష్టి కావాలి, క్రియ కావాలి, ఇవన్నీ కూడా ధర్మానికి అంగాలుగా కనబడుతూ ఉంటాయి చూడండి. ఈ 13 మంది పేర్లు కూడా అట్లాగే వచ్చినాయి. తితిక్ష, మేధ, లజ్జ, మూర్తి, చాలా విశేషమైన పేర్లు ఇవన్నీ కూడా. ఎక్కడి నుంచి వచ్చాయనుకోకూడదు ఇవన్నీ. వీటికి ఒక కాన్సెప్ట్, దీనికి ఒక డెవలప్మెంట్, ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి. రేపొద్దు ఒకసారి వివేక చూడమండలో శ్లోకాలు కూడా తెలుసుకుందాం. తెలుసుకుంటే మనకు ఈ అరిషడ్ వర్గాలు వాటి యొక్క వివరాలు కూడా తెలుస్తూ ఉంటాయి. అదే ఇందులో శ్రద్ధ అనే ఆవిడ సత్యమును, మైత్రి అనే ఆవిడ ప్రసాదమును, దయా అనే ఆవిడ అభయాన్ని, శాంతి అనే ఆవిడ సుఖాన్ని, అలాగే తుష్టి అనే ఆవిడ హర్షాన్ని, పుష్టి అనే ఆవిడ గర్వాన్ని, క్రియ అనే ఆవిడ యోగమును, అలాగే ఉన్నతి అనే ఆవిడ దర్పమును, బుద్ధి అనే ఆవిడ అర్థమును, మేధ అనే ఆవిడ స్మృతిని, తితిక్ష అనే ఆవిడ మంగళమును, లజ్జ అనే ఆవిడ వినయాన్ని ప్రసవించిందట. ఆ పేర్లు చూసారా? ధర్ముడు యొక్క 13 మంది భార్యలు ఒక్కొక్కరు ఎవరెవరిని కన్నారు అనే విశేషం ఎట్లా చక్కగా చెప్పుకుంటూ వస్తున్నాడు. మరి ఈ వరుస క్రమంలో భాగంగా ఆ పేర్లు తెలుసుకుంటే, ఆ పేర్లకు ఎవరెవరు ఎక్కడెక్కడ పుట్టారని తెలిస్తే ఆ వంశంలో వచ్చినటువంటివన్నీ కూడా ఆ పదాలన్నీ కూడా చూడండి చాలా చక్కగా ఉన్నాయి. క్రియ ఎప్పుడైతే మనం ప్రారంభం చేస్తామో క్రియ, యోగం ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది. మనం ఉన్నతి పెరుగుతుంటే దర్పం వస్తూ ఉంటుందండి. అలాగే బుద్ధి ఉంటే చక్కగా జరుగుతున్న అంశాల మీద అర్ధజ్ఞానం సంపాదించుకునే అవకాశం వస్తుంది. అందుకోసం అర్థం అనేటువంటి మేధస్సు కనుక ఉంటే స్మృతి, గుర్తు. మేధస్సు అంటే మనకు బుద్ధి కనుక ఉందనుకోండి, జరుగుతున్న విషయాల మీద ఒక గుర్తు, జరిగిపోయిన విషయాల మీద ఒక గుర్తు ఉంటూ ఉంటుంది, అది స్మృతి. మంగళము అనే పదాలు పడుతూ ఉన్నాయి ఎక్కడ సరే. మంగళం అంటే ఏదో అపహాస్యంగా మాట్లాడుతూ ఉంటారు. మంగళం అంటే శుభం అండి. ఎప్పుడు కూడా అమరకోశంలో శుభం, కళ్యాణం, మంగళం అనే పేర్లు దానికి పడుతూ ఉంటారు. సరే, అలాగే నిఖిల కళ్యాణముగు, నిఖిల కళ్యాణ గుణయ, గుణ నిలయ అగు మూర్తి అనే ఆమె ఏం చేసిందంటే, ఇక్కడ ఈ 13 మందిలో మూర్తి అనే ఉంటుంది కదా, ఆవిడ నరనారాయణుడికి కూడా జన్మనిచ్చిందటండి. ఆవిడ మూర్తి అనే ఆవిడ ధర్ముని వల్ల నరనారాయణ ఋషులు ఇద్దరిని కూడా కనిందట. వీరి జన్మ సమయమున మొత్తం అంతా కూడా వాళ్ళు పుట్టే టైంకి దిక్కులు, వాయువులు, నదులు, పర్వతాలు సమస్తం కూడా చాలా ప్రసన్నంగా ఉన్నాయటండి. చాలా చక్కగా హాయిగా చూసేవాళ్ళకి ఏదో ప్రశాంతత కలిపేలాగా నదులు ప్రవహిస్తున్నాయట. మరి ఆ నరనారాయణులు ఇద్దరు కూడా చక్కగా ఏం చేశారంటే వాళ్ళ పూజలు అంతా కూడా వీళ్ళు పుట్టినప్పుడు దేవతలందరూ వచ్చి పూజ చేయడం, నరనారాయణులు పుట్టంగానే వాళ్ళు పూజ చేసేసరికి ఆ పూజని గ్రహించారట. గ్రహించి తర్వాత ఏం చేశారంటే వాళ్ళిద్దరూ కూడా వాళ్ళందరి మీద కృపాదృష్టి వీక్ష ప్రసరింపజేసి గంధమాదన పర్వతానికి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయారట. నరనారాయణులిద్దరూ కూడా తపస్సు చేసుకోవడం ప్రథమ ఉద్దేశంగానే భూమి మీదకి వచ్చినటువంటి వాళ్ళు. సృష్టిని డెవలప్ చేసే ఆలోచన వాళ్ళకి లేవు. అయితే శ్రీకృష్ణ భగవాన్ అంశ రూపంలో నరనారాయణులిద్దరూ కూడా తర్వాత వీళ్ళ వల్ల ఏదో కోరికలు ఉన్నాయి దేవతలకి కూడా, తల్లిదండ్రులకు కూడా. ఈ కోరికలు తీర్చడం కోసం చెప్పేసి నరనారాయణ రూపంలో ద్వాపరయుగంలో 28వ మన్వంతరంలో, ద్వాపరయుగంలో 20వ మన్వంతరంలో, 28వ మహాయుగంలో వీళ్ళు మళ్ళీ అవతారాన్ని ప్రదర్శించే అవకాశం వస్తుంది. ద్వాపరయుగంలో ఈ యొక్క నరనారాయణ అంశం ఎదుగులంలో మరి కృష్ణార్జున రూపంలో ఉద్భవించే అవకాశం అని చెప్పేసి చెప్తారు. అలాగే వాళ్ళిద్దరూ కూడా వచ్చారండి. అగ్ని ఆహ్వానే దేవత పత్ని అనుకున్న అగ్నికి మరి పత్ని అనే ఇచ్చారు కదండి, స్వాహ ఆవిడ పేరు, ఒక ఆవిడని ఇచ్చారు కాబట్టి. ఆవిడ అగ్ని వలన పావకుడు, పవమానుడు, శుచి అనేటువంటి హుతభుక్కులు అనేటువంటి పేరుతో, హుతభుక్లు అనేటువంటి ముగ్గురు కుమారులు కదంటండి. అగ్నికి స్వాహ వలన మరి పావకుడు, పవమానుడు, శుచి అనేటువంటి ముగ్గురు పిల్లలు పుట్టారు మొగల్లు. అగ్నికి ఎప్పుడైనా మనం హోమం చేసేప్పుడు చూసారా, ఏ మంత్రం ఏ దేవుడైనా సరే మనం ప్రార్థించినా స్వాహ అంటూ వస్తాం. ఇక్కడ అదే ఒక లింక్ అనమాట స్వాహ. దీనికి మళ్ళీ పురాణంలో కథ వస్తుంది స్వాహకారం. అగ్నికి ఇచ్చేటువంటిది ఏ ద్రవ్యం సరే ఇచ్చేప్పుడు స్వాహ అంటూ చివరిలో ఇస్తారు. ఆ స్వాహ అంటే ఆయన ఒక భార్య అనమాట. ఆవిడ పేరుతోనే చివరికి ఈ హవిర్భాగాలు ఇచ్చేటువంటి ఆచారం మనకు వచ్చిందన్నమాట. అలాగే మరి ఏ వైదిక కార్యక్రమం చేసినా సరే బ్రహ్మవాదులు, ఋషులు, అలాగే మానవులు ఎవరైనా సరే ఇటువంటి చేసేటప్పుడు అగ్ని సంబంధంగా ఆహుతులు ఇచ్చేవారు ఈ ముగ్గురే
ఈ ముగ్గురికి మరి వెళ్తూ ఉండండి ఎవరంటే ఈ పైరు పుట్టినటువంటి పావకుడు పౌమానుడు శుచి అనేటువంటి వాళ్ళు అగ్నిశ్వాత్త బర్హిషద సోమప ఆజ్యప అనువారు పితృదేవతలు. వీరిలో కొందరు సాగ్నికులు కొందరు నిరగ్నికులు. అగ్నితో ఉన్నటువంటి పితృదేవతలు అగ్ని ద్వారా తీసుకుపోయేటువంటి పితృదేవతలు కొంతమంది, అగ్ని లేకుండా తీసిన వాళ్ళు కొంతమంది, ఇంకా మిగిలిన వాళ్ళు ఏమంటే దక్షిణ యొక్క పుత్రిక స్వధ. ఈ స్వధ అనే ఆవిడ ఉభయవిధంగా కూడా పితృగణాలకు కూడా భార్య అయింది. ఇక్కడ పితృదేవతలకి ఇచ్చేటువంటి ఏదైనా సరే ద్రవ్యాలు ఏమైనా ఉంటే వాటిని స్వధ అనే పేరుతో ఇస్తారండి. స్వాహ అనే పేరుతో వచ్చేది దేవతా సంబంధమైన కార్యక్రమాలకు సంబంధించినటువంటి, అగ్ని సంబంధంగా ఇచ్చేటువంటివి. దేవతలకి మనం ఇచ్చేటువంటి హదుర్భాగాలని కూడా దేవతలకు అప్పచెప్పడానికి మా ఎవరైతే యజ్ఞాది క్రతువులు చేస్తూ ఉంటారో అటువంటి వాళ్ళకి ఆ యొక్క భగవానుడికి మధ్యలో ఒక బ్రిడ్జ్లాగా ఉపయోగపడేవాడే ఈ యొక్క అగ్నిదేవుడు. ఆయనకి ఆయన యొక్క భార్య అంటే స్వాహ అనేటువంటి పేరుతోనే మనం ఈ యొక్క హవిర్భాగాలను కూడా ఇస్తూ ఉంటాం. స్వధ పితృగణాల వలన వయున ధారణి అనేటువంటి ఇరువురు పుత్రులు పుత్రికలను కంది. వీరిద్దరు కూడా బ్రహ్మవాదనులు, జ్ఞాన విజ్ఞాన వివేక పారుగులండి. ఇలాగా అయిన తర్వాత ఇంకా మిగిలినవాడు సతీదేవి. ఈ దక్ష ప్రజాపతి యొక్క 16 మంది పుత్రికల్లో మిగిలినవాడు సతీదేవి. రుద్రుని యొక్క భార్య అయింది ఈవిడ. రుద్రుని యొక్క భార్య అయిన తర్వాత ఈ రుద్రుని భార్య అవడానికి శివపురాణంలో చాలా కథ చెప్పడం ఉంది. ఈ విష్ణుదత్తం చెప్పినప్పుడు శివపురాణం చెప్పుకోవాలి, విష్ణుపురాణం చెప్పుకోవాల్సిందే. చెప్పుకోకుండా ముందుకు వెళ్తే కథాగమనం అర్థం కాదు. అందులో భాగంగా ముందుకు వెళ్ళాక మనకి ఈ కథాగమనం అంతా కూడా అర్థమవుతూ ఉంటుంది. ఆ రుద్రుని భార్య సతీదేవి వలన మరి దక్షుడికి మరి శివుడికి కలహం వచ్చింది. కారణం అంటే సతీదేవి ఉద్దన కొద్ది కూడా ఈ దక్షుడి యొక్క యజ్ఞానికి వెళ్ళింది. దక్ష ప్రజాపతి యజ్ఞానికి వెళ్ళి అక్కడ తన యొక్క శరీరాన్ని త్యాగం చేసింది. ఈ కథ అనేక పురాణాల్లో అనేక విధాలుగా ఉంది. అంటే కథ అంతా ఒకటే, కొన్ని కొన్ని విశేషాంశాలు కొన్ని కొన్ని చోట్ల చెప్పండి, కొన్ని కొన్ని చెప్పలేదు. కాబట్టి ఈ శివపురాణంలో ఉన్నటువంటి గాథకి ఈ దక్ష ప్రజాపతి యొక్క కుమార్తె సతీదేవి దేహత్యాగం చేసిన అంశానికి ముడిపెట్టి మనం చెప్పాల్సినటువంటి కథాగమనాన్ని మొత్తాన్ని కూడా రేపటి రోజు తెలుసుకుందాం. వాళ్ళు తెలిసినటువంటి ఈ కథాగమనం తెలుసుకున్నారు కదా, చాలా చక్కగా ఆలోచించండి. చరిత్ర తెలియందే మనం నెక్స్ట్ స్టెప్ ఎట్లా చేయాలి, నెక్స్ట్ స్టెప్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, గతంలో ఇట్లా జరిగిపోయింది కదా ఇప్పుడు మనం తీసుకుపోయే జాగ్రత్తలు ఏంటి అనే దాని మీద అవగాహన రాదు. అలాగే కథాగమనం తెలియాలంటే కూడా కథలో ఉన్నటువంటి వాళ్ళ క్యారెక్టర్స్ యొక్క రిలేషన్స్ తెలిస్తేనే ముందుకు వెళ్తుంది. దీని అందరికీ కూడా చరిత్ర కారణం. మనం ఇందాక కూడా ఉపమానం చెప్పుకున్నాం, మన రాజధాని నిర్మాణం గత చరిత్రల ఆధారంగానే వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకుని నిర్మాణం చేస్తున్నారు. చాలా గొప్పగా అప్పుడే దాని యొక్క మంచి ఫలితాలు చూపించడం ప్రారంభమైంది అని చెప్పి చెప్పుకున్నాం. ఇవన్నీ కూడా మనకు తెలియాలంటే కనుక మనం కథాగమనం కోసం చెప్పేసి కొంత చరిత్ర విశేషాలు తెలుసుకుంటూ ఉండాలి. చరిత్ర విశేషాలు అనేది ఎప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి మానవుడికి ఉంది. సైన్స్ ఎంత డెవలప్ అయినా సరే చరిత్ర తెలియకపోతే నీ తండ్రి ఎవరు అని చెప్పేది ఈ యొక్క సైన్స్ కాదు, సోషలే, చరిత్రే. అలాగే మరి నీ తండ్రి, నీ తండ్రి యొక్క వంశం, వాళ్ళలో జరిగేటువంటి విశేషాలు, కులం, కులం యొక్క ఆచారం, కుల దేవత, వాటి యొక్క అనుష్ఠాన విధానం, వాటిని ఉద్దేశం చేసేటువంటి పూజలు, పునస్కారాలు ఇవన్నీ కూడా తెలియాలి అంటే కనుక మరి మనకు చరిత్ర తెలియంది అవదు. కాబట్టి చరిత్రను చదవడం, చరిత్రను తెలుసుకోవడం అనేది ప్రతి మానవుడికి కూడా చాలా అవసరమైనటువంటి బాధ్యత. దాన్ని తెలుసుకోకుండా మేము చాలా సైన్స్లో చాలా డెవలప్ అండి, మేము మాకు అక్కర్లేదు అనుకునేవాడు ఎప్పుడైనా సరే పొరపడే అవకాశం వస్తుంది. కాబట్టి చరిత్రని ప్రతి అంశాన్ని కూడా మనకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకోవడం అనేది మన మానవుడిగా మన బాధ్యత. పురాణాలు రాసేటప్పుడు వేదవ్యాసుల వారు కూడా ప్రతి చక్రవర్తి యొక్క, ప్రతి వంశం యొక్క విశేషాలని అన్నింటినీ కూడా చాలా చక్కగా ప్రస్తావించి వాటిని చక్కగా డీటెయిల్డ్గా అనుమానం లేకుండా రాసుకుంటూ వచ్చారు. కాబట్టి మన యొక్క క్యారెక్టర్స్, వాళ్ళ యొక్క వివాహాలు ఎవరితో అయినాయి, వాళ్ళ కన్న సంతానం పేరేమిటి అనేది టెక్నికల్ సబ్జెక్ట్ అయినప్పుడు కూడా వాళ్ళు తెలుసుకున్నాం. రేపు దక్షయజ్ఞం, దక్షయజ్ఞ విధ్వంసం, అది ఎందుకు జరిగింది, ఆ సతీదేవికి దేహత్యాగం చేయవలసిన అవసరం వచ్చిందని బ్రీఫ్గా మనం రేపు చూద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యాయేన మార్గేన మహీన్ మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాస్తమస్తా సుఖినో భవంతు. ఓం దత్సతు. అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణదామోదరం వాసుదేవం హరిం శ్రీధరం మాధవం గోపికావల్లభం జానకీనాయకం రామచంద్రం.